అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ అసఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ഈ സൂര്യഗ്രഹണം కన్యా రాశి వారిపై అంతర్గత ప్రభావాన్ని చూపుతుంది మీరు ఆత్మవిశ్వాసం భావిస్తారు మీరు ఆత్మ పరిశీలన మరియు స్వీయ నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్నట్లు మీరు కనుగొంటారు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు కానీ గందరగోళం కారణంగా మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందిని అనుభవిస్తారు ఈ రాశి వారికి సహనం లోపిస్తుంది ఈ రోజు మీ జరిగే పనులు ఆగిపోతాయి అన్ని వైపుల నుండి కొన్ని సమస్యలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఈ రోజు మీరు ఏదైనా తప్పు చేసినా క్షమించలేరు ప్రశాంతంగా ఉండాలి మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ద్వారా మీరు మంచి అనుభూతి పొందుతారు మీరు మీ ప్రేమ భాగస్వామితో మంచి సమయాన్ని గడపవచ్చు వ్యాపార రంగానికి సంబంధించిన వ్యక్తులు తమ పరిసరాలను నిశ్చితంగా గమనించాలి మీరు ఆన్లైన్ మాధ్యమం ద్వారా పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు పనికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించండి అప్రమత్తంగా ఉండండి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు మంచి రోజు కానుంది మీ విఘ్నతతో విచక్షణతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీరు ఈరోజు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే మీకు మీరే అనవసరంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు కుటుంబంలో కొత్త సభ్యుడు రావచ్చు మీరు ఉద్యోగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన దశలను తీసుకురావచ్చు ఇది మీకు మంచిది మీరు వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెట్టవచ్చు మీరు మీ తండ్రి గురించి ఏదో బాధగా భావించవచ్చు మీరు మీ మనసులోని ఏదైనా కోరిక గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు ఆలోచించకుండా ఏ పనిలోనూ నిమగ్నం అవ్వకండి లేకుంటే మీరు తర్వాత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది మీ శత్రువులను బలహీనులుగా భావించి తప్పు చేయవద్దు విద్యార్థులు తమ కెరీర్ విషయంలో కొంచెం గందరగోళానికి గురవుతారు అందుకే ఈ రోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఇంట్లో కొన్ని సమస్యల కారణంగా మీపై ఒత్తిడి ఉండవచ్చు మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తన వల్ల మీ హృదయం బాధపడుతుంది ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక మరియు శారీరక సమస్యలు రానున్నాయి ఈ రాశి వారు ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది మీరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు మరియు కాలానుగుణ వ్యాధుల ఆవిర్భావం కారణంగా శారీరకంగా మరియు మానసికంగా బాధపడవచ్చు ఈ సమయంలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మీ పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా మీ మనసుకు బాధ కలిగించవచ్చు ఉద్యోగస్తుల పని లేదా బాధ్యతలో సమూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవాంఛిత పని లేదా అవాంఛిత ప్రదేశానికి బదిలీ చేయడం వల్ల మీ మనసు కలవరపడుతుంది కార్యాలయంలో సీనియర్లు మరియు జూనియర్ల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు తక్కువగా ఉంటుంది వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆర్థిక కోణంలో అంతా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బులావా దేవల జాగ్రత్తగా ఉండాలి ప్రేమ భాగస్వామి అయినా లేదా జీవిత భాగస్వామి అయినా మీ సంబంధాన్ని మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న తప్పులను చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది వ్యాపారంతో సంబంధం ఉన్నవారు సూర్యగ్రహణం రోజున జాగ్రత్తగా ఉండాలి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో కొన్ని విషయాలు మీరు చిక్కుకుపోవచ్చు మీరు ఒకరికి రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కాని చేయవద్దు ఈ రాశి వారు అనవసర ఖర్చులను ఆపవలసి ఉంటుంది లేకుంటే వారు అప్పుల ఊబిలు మునిగిపోవచ్చు జాగ్రత్తగా ఉండండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో కూడి ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు మీ రాశి ఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి